विकाराबाद नीचे वया नस्कल बर्गी दोमा दादापुर कोजगी नारायणपेट मक्तलपुर रेलवे लाइन कावाली इदे वेदिक पैन मुनियप्पा गारु कूर्चोनी मेम 50% निधुलु केंद्र प्रभुत्वं इस्तुन्नाम इक्कडि नुंचि नेरुगा నేను రామోహన్ రెడ్డి ఒకటే కారులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం. మిగతా 50% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే ఈ పరిగి ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేరుగా 800 కోట్ల రూపాయలకు అంచనా చేసి 4/3/2011 రోజు మునియప్ప గారు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలవడం జరిగింది. ఆ రోజు అంచనా వ్యయం కేవలం 800 కోట్ల రూపాయలు ఉండేది. కానీ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 50% నిధులు పరిగిలోనే ఇక్కడ పరిగి స్టేడియం మీటింగ్ లోపల తుంగుల్గడ్డలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ స్పష్టంగా తను హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 50% నిధులు భరిస్తామని చెప్పినతో ఈ ప్రాజెక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో స్టార్ట్ కావాల్సినటువంటి ప్రాజెక్టు ఉండే ముఖ్యమంత్రి సంతకం చేసినారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మునియప్ప గారు కూడా సంతకం చేసినారు. ఆ సంతకం చేసిన కాపీలను కూడా నేను పత్రికా మిత్రులకు తర్వాత తదుపరి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నేను స్వయంగా తీసుకుపోయి కూడా ఇవ్వడం జరిగింది. శాసనసభలో కూడా నేను పలుమార్లు రైల్వే లైన్ గురించి మాట్లాడడం జరిగింది. నేను ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా బట్టి విక్రమార్క ద్వారా శాసనసభలో ఈ రైల్వే లైన్ గురించి మాట్లాడించడం జరిగింది. నేను స్వయంగా కిషన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్ళి కలిసి కూడా విజ్ఞాపన పత్రం కూడా ఈ రైల్వే లైన్ శాంక్షన్ చేయాలని కూడా ఇవ్వడం జరిగింది. కానీ బాధపడాల్సిన అవసరం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి ఏమాత్రం కూడా ఈ రైల్వే లైన్ గురించి పట్టించుకోకపోగా ఇప్పుడు ఎన్నికలు ఇంకొక 3 నెలల్లో ఉన్నాయనగా ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలు ఈరోజు పేపర్లో వచ్చింది. ఏమొచ్చిందంటే మోడీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వెల్లడించారు. అంటే ఇది కేవలం ప్రణాళిక మాత్రమే. ఈ యొక్క ప్రణాళిక కంటే ముందే నేను కేంద్ర రైల్వే మంత్రి మునియప్పను రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో స్పష్టంగా నేను ఆల్రెడీ శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ తదుపరి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి కానీ ఎవరు కూడా ఈ యొక్క వికారాబాద్ నుంచి మక్తల్ వరకు కృష్ణా లైన్ నుంచి పట్టించుకోనందు మూలంగానే ఈ ప్రాజెక్టు 800 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఈరోజు 2,196 కోట్లకు అంచనా పెరిగిపోయింది. దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాం ప్రణాళిక అని చెప్పి పత్రికలో ఇచ్చినారు. అయితే ఇది కనుక మీరు గత 10 సంవత్సరాల ముందే కనుక తయారు చేసినట్టే ఇప్పటికల్లా రైల్వే లైన్ పరిగికి వస్తుండే. చాలా ఆలస్యం చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పటికైనా సరే ఒక మెట్టు ఇంకా పని చేయడానికి టెండర్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వెంటనే మీరు టెండర్స్ పిలవాలి, పనులు స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పుడు మీరు ఏదైతే పింక్ బుక్ అని చెప్పి ప్రణాళికకు సంబంధించిన బుక్ ఉంటుందో ఆ బుక్లో ఈ యొక్క మన కృష్ణా లైన్ వికారాబాద్ నుంచి మక్తల్ వరకు పోయే పరిగి లైన్ మీరు యాడ్ చేసినందుకు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నాం.